హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు టాట్ మోర్ నుంచి పద్మలత గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హలో కీర్తి, హౌ ఆర్ యూ మ్యామ్? ఫైన్, థ్యాంక్ యూ. సో యా, లాస్ట్ వీడియో మనం టాట్ మోర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. నాకు తెలిసి మీకు కూడా చాలా కాల్స్ వచ్చిండుంటాయి, బికాస్ ఎగ్జామ్ సీజన్ కదా, ప్రతి ఒక్క పేరెంట్ కూడా అలర్ట్ గా పిల్లోడు చుట్టే తిరుగుతున్న సీజన్ ఇది. అయితే టాట్ మోర్ కి సంబంధించి ఎగ్జాంపుల్ గా అంటే లైక్ ఎలాంటి కాంటెంట్ ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది, పిల్లవాడికి డెవలప్మెంట్కి అకాడమిక్గా ఎంత యూజ్ అవుతుంది? బికాజ్ స్కూల్కి వెళ్తాడు, నాలెడ్జ్, బుక్కిష్ నాలెడ్జ్ తీసుకొని వచ్చేస్తాడు, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే టాట్ మోర్ ఎలా హెల్ప్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇద్దాం మ్యామ్. సో టు స్టార్ట్ విత్, షూర్లీ కీర్తి. యాక్చువల్లీ ఇప్పుడు సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఉంటారు, ఐసిఎస్ఈ స్టూడెంట్స్ ఉంటారు, దేర్ ఆర్ డిఫరెంట్ బోర్డ్స్, స్టేట్ బోర్డ్స్ ఉంటారు. సో మనం టాట్ మోర్లో వీ హ్యావ్ టేకన్ గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ కరిక్యులం. ఓకే. సో ఏంటంటే, వాట్ ఎవర్ బోర్డ్ ద చైల్డ్, ఏ బోర్డ్ అయినా సరే, దే విల్ హ్యావ్ రెలవెంట్, అదే ఎగ్జాక్ట్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఇఫ్ దే వాంట్ ఇంకేమన్నా కావాలన్నప్పుడు ద పేరెంట్ రిక్వెస్ట్ చేయొచ్చు. Teacher will exactly teach that same topic. And something very proudly, what I want to tell is, కాంటెంట్ అనేది స్కూల్స్ కి గాని పేరెంట్స్ కి గాని డౌట్ రావచ్చు. టాట్ మోర్ ఇచ్చే కాంటెంట్ మా స్కూల్లోది సేమ్ ఉండొచ్చా, లేకపోతే వీళ్ళు ఎలా చెప్తారు అనేది. సో ఫర్ దాట్ స్టెమ్ అక్రిడేషన్ అని ఉంటుంది. ఓకే. సో ఈ స్టెమ్ అక్రిడేషన్ అంటే వాళ్ళు కరిక్యులం ని చూసి, ఇట్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఓకే. సో లైక్ మనకి ఇక్కడ ISO ఎలా ఉంటుందో అలా, సో వాళ్ళు కాంటెంట్, మనం చేసే కాంటెంట్ ని each and every line they verify, they conduct interviews to all our subject matter experts. Okay. And then only manu oka 4 levels stages pass ayin tarvata they give this STEM accreditation stamp anmata to the faculty to the organization itself. Okay. Well, academic content is up to the mark, is very good and cheppi we have that accreditation. Okay. So that I can tell very proudly that in the first level itself అన్ని పారామీటర్స్ పాస్ అయ్యాం కాబట్టి ఆ స్టెమ్ అక్రెడిటేషన్ ఇస్ దేర్ ఫర్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ టాట్ మోర్. సో నో పేరెంట్, నో స్కూల్ కెన్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ ద కాంటెంట్ వీ టీచ్. రైట్. సో మ్యామ్, వెన్ ఇట్ ఇస్ కమింగ్ టు సుమన్ టీవీ, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్, ఫోన్ ఉన్న చోటికి సుమన్ టీవీ హెల్ప్ అవుతుంది కాబట్టి. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి కానీ, డిఫరెంట్ డైవర్సిటీస్ నుంచి ఉన్న పీపుల్స్కి మనం రీచ్ అయ్యేలా ఉంటామా, మెంటర్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం? ఎగ్జాక్ట్లీ కీర్తి. ఇప్పుడు మెంటర్స్ మనకి నాట్ ఓన్లీ ఇండియా, throughout the world నుంచి mentors, ఈ mentors ని తీసుకుంటున్నాం. సో ఆ చైల్డ్ హౌ కేపబుల్ ఆర్ హౌ కంఫర్టబుల్ హీఈస్ విత్ ద మెంటర్, దాట్ మెంటర్ ఓన్లీ వీ విల్ ప్రొవైడ్ టు ద స్టూడెంట్. ఎందుకంటే ఆ కంఫర్ట్నెస్ కోసమే కదా ఎక్స్ట్రా క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేసేది. ఇప్పుడు క్లాస్ రూమ్ లో 40 members, 20 members ఉంది, టీచర్ షీ విల్ ఎక్స్ప్లెయిన్ హర్ బెస్ట్, బట్ ఆ చైల్డ్ లెవెల్ కి ఆ కంఫర్ట్ జోన్ కోసమే వీ గివ్ ఓన్లీ 1-to-1 క్లాసెస్. అండ్ వాళ్ళకి అంటే హౌ బెస్ట్ దే విల్ సూట్ ఫర్ దట్ స్టూడెంట్, అలాంటి మెంటర్స్ ఓన్లీ త్రూ అవుట్ ద వరల్డ్ వీ సెలెక్ట్ అండ్ వీ గివ్. టాప్ 2% ఆఫ్ ద టీచర్స్, దోస్ హూ హ్యావ్, వీ హ్యావ్ సమ్ వెరీ స్ట్రిక్ట్ పారామీటర్స్ అండి, అవన్నీ టిక్ మార్క్ అయితేనే వీ హ్యావ్ దట్ ఈ మెంటర్ ఇన్ అవర్ ప్లాట్ఫామ్. సూపర్. బికాస్ బీయింగ్ అ పేరెంట్ ఐఎమ్ లక్కీ యాక్చువల్ గా ఈ రోజు మీ ముందు కూర్చోడం, బికాస్ లాస్ట్ నైట్, జస్ట్ బిలీవ్ మీ, లాస్ట్ నైట్ 4 డిఫరెంట్ ట్యూటోరియల్స్ ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ కి సంబంధించి, నేను బాబు 5th క్లాస్ ఏ కానీ హీస్ అన్ ఇంటెలిజెంట్ గై, బట్ నేను మా వారిద్దరం వర్కింగ్ ఉమెన్, ఆయన ఫుల్ బిజీ. సో ఒక పర్ఫెక్ట్ మెంటర్ వాడుకుంటే బాగుంటుంది. గ్రేడ్స్ పెరుగుతున్న కొద్దీ బుక్కిష్ నాలెడ్జ్ తోనే ఉండకూడదు పిల్లలు, ఇంకొంచెం నాలెడ్జ్ వాళ్ళ గెయిన్ అవ్వ, ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే దే కెన్ ఎక్సెల్ మోర్ కదా. ఇంకొక పాయింట్ గుర్తొస్తాను క్రికెట్ నాకు, ఇక్కడ లైక్ స్టూడెంట్ కి ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు అనే భయం ఒకటి పేరెంట్ ఉంటది. ఎగ్జాక్ట్లీ కదా. సో దానికి ఏం చేస్తారు, ఆన్లైన్ అనేసరికి ఎగ్జాక్ట్లీ. సో మన యాప్ లో ఏంటంటే పేరెంట్ కంట్రోల్ ఉంటుంది అండ్ స్టూడెంట్ ఆల్సో. సో పేరెంట్ లాగిన్, స్టూడెంట్ లాగిన్. సో స్టూడెంట్ పాస్వర్డ్ కానీ, స్టూడెంట్ ఏం ఓపెన్ చేస్తున్నారు, విచ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ తను చేస్తున్నారు అండ్ విచ్ అసైన్మెంట్ కంప్లీట్ చేస్తున్నారు, ఎన్ని వీడియోస్ వాచ్ చేస్తున్నారు అనేది
టోటలీ పేరెంట్ లాగిన్ అయి పేరెంట్ చూడొచ్చు. సో ఈవెన్ ఇఫ్ ద చైల్డ్ పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నా సరే ఇమీడియట్ అలర్ట్ పేరెంట్ కు వెళ్తుంది. సో అండర్ పేరెంట్ కంట్రోల్ ఓన్లీ ఇట్ విల్ బీ దేర్. సో కంప్లీట్లీ సో వీ హావ్ టేకన్ దాట్ ఆల్సో ఇన్ టు అకౌంట్. ఆ పేరెంట్ ఫియర్ కొంచెం ఉంటుంది కదా, దట్ ఈస్ ఆల్సో టేకన్ అవే త్రూ దిస్. రైట్. అండ్ నేను వెళ్ళిన ట్యూటోరియల్స్ నేను మాట్లాడిన వాటిలో చూస్తే మ్యామ్ చాలా మందికి ఇప్పుడు నాకు స్పెషల్ గా కమ్యూనికేషన్ స్కిల్ వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వాలి. బీయింగ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ హీ హ్యాస్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. బట్ చాలా మంది మెంటర్స్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నప్పటికీ కూడా మొహమాటం లేకుండా అడిగేస్తున్నాను మీ మీ గ్రాడ్యుయేషన్ ఏంటి, మీరేం చదివారు, బికాజ్ వాళ్ళు ఎంత వరకు మనం అడగాలి కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది పేరెంట్స్ మొహమాట పడతారు కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లో లాగ్ అయిపోతున్నారు. వాడికి తెలుగు కావాలి, తెలుగులో వాడికి అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కావాలి. అట్ ది సేమ్ టైం ద మెంటర్ హ్యాస్ టు లైక్ కమ్యూనికేట్ టు డూ దెమ్ ఇన్ ఇంగ్లీష్. చాలా మంది పేరెంట్స్ కి ఇంగ్లీష్ మాట్లాడడం మా పిల్లడికి వస్తలేదండి, అకాడమిక్స్ లో ఎక్సెల్ చేస్తారు అని అంటారు. సో ఆ దీంట్లో మీరు పేరెంట్ ని ముందే అడుగుతాం కీర్తి, లైక్ టోటల్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ కావాలా, విల్ ద చైల్డ్ అండర్స్టాండ్, లేకపోతే లోకల్ లాంగ్వేజ్ సపోర్ట్ అండ్ హెల్ప్ కావాలా అని పేరెంట్ ని ముందే వి ఎంక్వైర్. వి టేక్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ ద పేరెంట్. ఇప్పుడు అండ్ ఆల్సో ఇంకొకటి కీర్తి, వీ డోంట్ సే 5 to 6 మాకు క్లాస్ టైం అవైలబుల్, మీరు ఆ టైంకే రావాలనేది లేదు. ఫ్లెక్సిబిలిటీ ఫర్ ద పేరెంట్ అనమాట. డేలో అంటే మీరు ఫ్లెక్సిబుల్, మార్నింగ్ టైం మై చైల్డ్ ఫ్రెష్ గా ఉంటారు, లేదా ఈవినింగ్ స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్తారు, నాకు 9 to 10 కావాలి అంటే వీ ప్రొవైడ్, అదే టైం కి వీ ప్రొవైడ్. అంటే మేము చెప్పిన టైం కి క్లాస్ ప్రొవైడ్ చేయటం కాదు, యోర్ టైం మేం ప్రొవైడ్ చేస్తాం. ఓకే సూపర్. అంటే ఈ టారిఫ్ అంతా ఎలా ఉంటుంది? టారిఫ్ అంటే ఇప్పుడు దట్ ఈస్ ఆల్సో వెరీ యూనిక్ టాట్మోర్ కి. యూజువల్లీ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయి, దే హ్యావ్ సమ్ ఫిక్స్డ్, 1 year కి తీసుకోవాలి, 1 year తీసుకుంటే దీస్ మెనీ క్లాసెస్ అలా ఉంటుంది. బట్ మన దగ్గర ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద పేరెంట్. ఇప్పుడు 1 month చాలు మా బాబుకి, 2-3 టాపిక్స్ ఓన్లీ ఆర్ డిఫికల్ట్. సో 3-8 క్లాసెస్ చాలంటే వీ గివ్ ఓన్లీ దట్. అదర్వైజ్ వీ వాంట్ 1 full year, 6 months కావాలి, వీ వాంట్ అ ఫుల్ ఇయర్. సో వాట్ ద పేరెంట్ వాంట్స్ we provide that to the parent. Okay, so subject wise kavala, yes, lekapothe classes wise kavala, lekapothe chapters wise kavala, and the flexibility kuda parents, yes, and child can decide, yes, according, yes, to his, okay, yes. So speculated ga meek 50 classes unnai, meer eppudaina use cheskochu, yes, annattu kaakunda. Exactly Kirti, ante we have done research anamata, gaps ekkadekkada unnai, parents kani, students kani, schools kani, teachers kani, administrators kani. సో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయనేది తరో స్టడీ చేసి ఫిల్లింగ్ ఆల్ దోస్ గ్యాప్స్, ప్రొవైడింగ్ ఆల్ సొల్యూషన్స్ ఈస్ టాట్ మోర్. సూపర్. యా, సో మీరు చేసిన స్టడీలో మీకు ఎక్కడ మైనస్ పాయింట్స్ కనిపించాయి మ్యామ్? అప్పుడు కదా మీరు హైలైట్ పాయింట్, అవే మీరు హైలైట్ పాయింట్స్, అవి హైలైట్ పాయింట్స్. పేరెంట్ ఫ్లెక్సిబిలిటీ, స్టూడెంట్ లెర్నింగ్ కేపబిలిటీ, స్టూడెంట్ లెవెల్ తగినట్టు డిఫరెంట్ వేస్ లో ఎక్స్ప్లెనేషన్, స్కూల్స్ లో డివైడింగ్ ఇన్ టు మైక్రో లెవెల్ అండ్ హెల్పింగ్ ద టీచర్స్ అవుట్, టీచర్స్ కి కావాల్సిన టూల్స్ ఇవ్వటం, అడ్మినిస్ట్రేటర్స్ కి కావాల్సిన టూల్స్ ఇవ్వటం, ఒక వెరీ గుడ్ లెవెల్ ఒలింపియన్స్ కండక్ట్ చేయటం, డైరెక్ట్ టు కస్టమర్, డైరెక్ట్ టు స్కూల్స్. సో ఆల్ దీస్ గ్యాప్స్ ఫిల్లింగ్ ఎక్కడ కావాలో దేర్ టాట్ మోర్ ఇస్ అబౌట్ రైట్ సొల్యూషన్స్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్, ఆల్ ద ప్రాబ్లమ్స్. యా, సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఇయర్ నడుస్తున్నాయి, మార్చ్ ఏప్రిల్ అంతా ఎగ్జామ్ ఇయరే. ఎవరైనా పర్టికులర్గా 2-3 చాప్టర్స్లో వెనకపడి ఉన్నారు, లేదంటే కెమిస్ట్రీతో భయం, ఫిజిక్స్ ఈ కామన్గా భయపడి, లేదంటే తెలుగు ఎక్సెల్ చేస్తున్నాడు డెఫినెట్గా మ్యాథ్కి భయపడతాడు, అదర్వైజ్ ఇంగ్లీష్కి భయపడతాడు. సో ఆ సబ్జెక్ట్స్, ఆ చాప్టర్స్ని మాత్రమే మీరు యూ కెన్ లైక్ వాడు ఇంకా రాసి రావాల్సిందే ఎగ్జామ్లో. ఒక 2 classes టాట్మోర్లో తీసుకుంటే పేరెంట్స్ టోటలీ మర్చిపోవచ్చు టఫ్ టాపిక్ అనేది. డెఫినెట్లీ చైల్డ్ విల్ ఎక్సెల్ ఇన్ ది ఎగ్జామ్ అండ్ కమ్ హోమ్. I can very proudly tell that. Pakka I can tell that. Yes, so. Because already students unnaru ippudu teeskuntunnaru. Vaallu cheppina feedback kaani, vaalla testimonials kaani, like that is the strength of Thoughtmore. Right. Avanni chusin tarvatane we are here. We are collaborated together. Thank you. Right. And next ippu nunchi join mana ee video publish ayin tarvata join ayya first student maa babu. Oh wow, wonderful. Welcome. Because very much needed andi ippudu. It's a call time annu cheppochu. And thank you so much. Thank you Kirti.